వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అమృత్ 2.0 లో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు బాలానగర్ లో 14 కోట్ల నిధులతో నీటి సరఫరా పథకాన్ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు తాగునీటి వసతి కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, సాగు త్రాగు నీరు విద్య వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వారి వెంట ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మౌలిక వసతుల కల్పన కొరకు మరి అమృతి స్కీమ్ 2.0 కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, గౌరవ స్థానిక కౌన్సిలర్స్, ఆర్డీఓ గారు, అందరు అధికారులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు బాలనగర్లోని దానికోసం శంకుస్థాపన కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా గౌరవ మన ఎమ్మెల్యే గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ విధంగా మరి మౌలిక సదుపాయాల కల్పన కొరకు మరి ఈ వాటర్ ఫెసిలిటీస్ ఏదైతే మరి బాలనగర్లోని మరి టెంపుల్ దేవస్థానం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి నీటి సోర్సెస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి మరి వారి దృష్టికి తీసుకుపోగానే వారు మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి ఇంకా కూడా అదనంగా కూడా నిధులు తీసుకొస్తామని వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కౌన్సిలర్స్ కావచ్చు, ప్రతి అధికారులు, ప్రతి ప్రజా ప్రతినిధులు కూడా మరి ఈ విధంగా మరి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలు కావచ్చు, మరి పట్టణ ప్రజలు, అధికారులు కావచ్చు, దీనికి సానుకూలంగా మరి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా కూడా రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోటి అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు 1500 కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములవాడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ బెగ్ర ద్వారా వేసినటువంటివి కవర్గా అనేటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తించుకొని వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకునే దాని క్రమం 14 కోట్ల రూపాయలు వేరే పట్టణానికి సరిపోతుందని చెప్పని ఇవ్వడం, దానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్, వేనాడ పట్టణ ప్రముఖులు, బాలనగర్ సంతోషనగర్ ప్రజల సమక్షంలో చెప్పిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వాన్ని నివేదనలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేనాడ పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వేనాడ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా కౌన్సిలర్ కూడా మీ ప్రాంతాల్లో ఏదైతే మంచినీటికి సంబంధించినటువంటి పైప్ లైన్ కానీ ఏదైనా మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ ఇందులో జోడించుకొని ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని పట్టణ ప్రజలకు అందించాలని, డబ్బు సరిపోతుంది ఇంతకుముందు చెప్పిన మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టుగా తప్పనిసరిగా అదనంగా డబ్బులైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది, ఆ డబ్బును కూడా మనం అదనంగా తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంకు ఆహ్వానించినటువంటి అధికారి యంత్రాంగాన్ని మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ